చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయి తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు. సో ఇక్కడ మనం నజరేతు అనే ఊర్లో ఉన్నట్టు అంటే మత్తయి సువార్త 2:22లో ఆయన వచ్చి ప్రభువారు వచ్చి సెటిల్ అయింది ఎక్కడంటే నజరేత్ అని. అయితే ఇది వాక్యము నెరవేర్చబడింది అని చెప్పేసి అది కూడా చూసాం. అయితే ప్రభువారు గురించి మాట్లాడిన మాటలు వారు ఏం మాట్లాడారనేది కూడా అది కూడా చూసామండి. అది అక్కడ జనులు ఏమన్నా మాట్లాడారండి, ఈయన నజరేతు నుంచి గలీలయ నుంచి ఎటువంటి మంచితనము రాదని చెప్తా ఉన్నారు. కానీ పాయింట్ ఏంటంటే ప్రభువారు పుట్టింది ఎక్కడండి, బెతలహేంలో. ప్రభువారు పుట్టింది బెతలహేంలో, పెరిగింది మాత్రము నజరేతులో. ఇది వాక్యము నెరవేర్పేనండి, ఇది ఆల్రెడీ ప్రవచనము యొక్క నెరవేర్పు జరిగింది. అది మనం మీకా ఐదో అధ్యాయము 2వ వచనాన్ని చూస్తామండి. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుని స్తోత్రం. ఆమేన్. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే బెత్లెహేము నుంచి వస్తారని ప్రభువారు ముందుగానే ప్రవచించబడిందండి. వాళ్ళ దినాన ఈ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది మనం చూస్తే, ఆల్రెడీ ప్రవచనము చెప్పబడింది, ఆ నెరవేర్పు జరిగింది. ప్రభువారు ఏం చెప్తున్నారంటే నేను ముందుగా నిన్ను నిర్ణయించి ఉన్నాను అంటాడు. ఒకసారి చూద్దాము, రోమీయులు 8:30. రోమా పత్రిక 8:29-30 అండి. దేవుని ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడవునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తమ కుమారునితో సారూప్యము గలవారటకు వారిని ముందుగా నిర్ణయించను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచను, ఎవరిని పిలిచినా వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమ పరిచను. దేవుని స్తోత్రం సార్. ఆమేన్. మనకి ఎంతో క్లియర్ గా రాయబడి ఉందండి, దేవుడు ముందుగానే మనల్ని నిర్ణయించను అని రాయబడి ఉంది. నిర్ణయించాడు. ఏమి నిర్ణయించాడు? ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయం కూడా నిర్ణయించారు. ఎక్కడ నిర్ణయించారు? బెత్లెహేంలో పుడతాడని, నజరేతులో ఎదుగుతాడని, ఆయన తిరిగేదంతా కెపర్నహూంలో అని, చనిపోయింది ఆ గొల్గొతా దగ్గరని, ఇదంతా కూడా ముందుగానే నిర్ణయించారు. ఒక వ్యక్తి ఆ పరిస్థితులు, ఆ జీవితము సమస్తము దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన ప్రకారమే ఆయన యొక్క జీవితం వెళ్ళింది. ఇక్కడ కూడా మన జీవితాలు కూడా అదే మాట చెప్తున్నారు. ఏమని అంటే ముందుగానే ఆయన నిర్ణయించాడు. ఆయన నిర్ణయించింది దేని కొరకు అంటే, దేని కొరకు అండి? 29లో ఉంది. దేని కొరకు? మన ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచను. ప్రభువారు ముందుగానే ప్రీడిస్టైన్ చేశాడు. ఆయన మనల్ని ముందుగానే నిర్ణయించాడండి. నిర్ణయించేసి ఆయన యొక్క స్వరూపం అందు కన్ఫామ్ చేశాడు. మనం ఎట్లా ఉండాలి అంటే ఎగ్జాక్ట్లీ దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లాగే ఉండాలని. అందుకనే ఆయన మొట్టమొదటిగా ఆయన కుమారుడు అయ్యాడు. తర్వాత మిగతా మనమందరం కూడా దేవుని యొక్క కుమారులం అయ్యాము. మన తండ్రికి జ్యేష్ఠ కుమారుడుగా ప్రభువారు ఉన్నారు. ప్రభువారిని ఏ విధంగా అయితే నిర్ణయించాడో తండ్రి, ఇవాళ మనల్ని కూడా అదే విధంగా నిర్ణయించాడు. ఈ యొక్క 2వ అధ్యాయము చివరి వరకు కూడా, మత్తయి సువార్త 2వ అధ్యాయము చివరి వచనం వరకు కూడా మనం గమనిస్తే ప్రభువారు ఒకటి తెలుసు ఏమని అంటే, ఇది నిర్ణయించబడింది, ఇట్లా జరుగుతుంది అని. ప్రభువారిని ఎన్ని దూషించినా, ఎన్ని అవమానించినా, ఎన్ని చేసినా కూడా ప్రభువారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభువారికి తెలుసు. ఇవాళ మన జీవితాల్లో కూడా మనకు వచ్చే పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు తెలుసు
అని ఎప్పుడు తెలిసిద్ది అంటే, దేవుడు ముందుగానే మన మన జీవితాలను కూడా నిర్ణయించాడు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనం తొందరపడమండి. కొన్ని పరిస్థితులు వచ్చేసరికి మనం ఓవర్ రియాక్ట్ అయిపోతూ ఉంటాం. నేను దినాన్ని అదే చూసాం, ప్రభువారిని నువ్వు గలలీయుడివి, నీలో ఎటువంటి మంచితనం లేదు అన్నప్పుడు తను ఎక్కడ కూడా ఓటరించలేదు. అయ్యా నేను గలలీయుని కాను, నేను బెత్లహేముకు సంబంధించిన వాడిని, నేను దావీదు వంశానికి సంబంధించిన వాడిని, నువ్వు నన్ను తక్కువగా చూస్తున్నారేంటి అని ఎక్కడ కూడా ఓటరించలేదు, ఎదురు తిరగలేదు ప్రభువారు. ఎందుకంటే ప్రభువారికి తెలుసు ప్రభువారిని తీసుకున్న మార్గంలో తృణీకరించబడతారని. ప్రభువారిని అనేకులు తృణీకరిస్తారు, అవమానిస్తారు, అసహ్యంగా మాట్లాడతారు. అయినప్పటికీ ప్రభువారు ఎంతగానో క్లారిటీగా ఉన్నారు. ఎందుకనంటే ప్రభువారికి తెలుసు తండ్రి ముందుగానే ఆయన్ని నిర్ణయించాడని. ఇవాళ మన జీవితాల్లో మనం ఎక్కడ ఉండాలి, మీరు ఎక్కడెక్కడ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఎక్కడ ఉండాలో అది కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఏ తల్లిదండ్రుల యొక్క గర్భంలో ఉంచి రావాలో అది కూడా ముందుగానే నిర్ణయించాడు. తర్వాత వెళ్తున్న పరిస్థితులు అది కూడా నిర్ణయించాడు. చివరికి మన చావు అది కూడా దేవుడే నిర్ణయించాడు. మనం ఎప్పుడైతే ఈ వచనం తెలిసిద్దో దేవుడు నాకు నా జీవితాన్ని నిర్ణయించాడని మనం ఎప్పుడు రియాక్ట్ అవ్వండి, ఓవర్ రియాక్ట్ అవ్వం. ఈ మత్తయి సువార్త 2:22 వరకు కూడా దేవుడు ఏదైతే నిర్ణయించాడో దాని చొప్పున ఎన్ని జరుగుతున్నాయని గ్రహిస్తే మనం కూడా మన ఆత్మీయమైన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడతాం, మౌనంగా ఉండటం మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఓవర్ రియాక్ట్ అయినట్టు కనపడలేదు. అట్లాగే మీకా సువార్తలోను మిగతా అన్ని అధ్యాయాల్లోనూ ప్రభువారి గురించి క్లియర్ గా రాయబడి ఉంది. ప్రభువారు పుడతారని, ప్రభువారిని తృణీకరిస్తారని, ప్రభువారి గురించి ఎట్లా ఉంటారు అవన్నీ కూడా రాయబడి ఉంది. ఒక్కసారి ఆ 2 వచనాలు చూసి ఇలా క్లోజ్ చేద్దాం. కీర్తనలు 22:6-7 కీర్తనలు 22:6-7 6-7 సార్. అవునండి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడను. నన్ను చూసి వారందరూ పెదవులు విరిచి తల ఆడించు నన్ను అపహసించుదురు. యెహోవా మీద దేవుని స్తోత్రం సార్. ఇక్కడ క్లియర్ గా రాయబడిందండి, ప్రభువారిని పురుగుతో సమానంగా చూశారు. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. ఎంతో క్లియర్ గా ఉందండి, ప్రభువారిని ఎంతగా చేస్తారని ముందుగానే నిర్ణయించారు. నిర్ణయించ ప్రకారం జరిగింది. ఒకవేళ నిజంగా ప్రభువారిని వెంబడిస్తున్న మనం తృణీకరించబడకపోతే, మనం తిరస్కరించబడపోతే, మనము ఒకవేళ ఆ తిరస్కరిస్తున్నప్పుడు తృణీకరిస్తున్నప్పుడు ప్రభువును కలిగి ఉన్నాము మనం, అందుకని తిరస్కారం మనల్ని కాదు, ఆ నజరేయుడైన ఆ దేవాతి దేవుని బట్టి. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనల్ని తిరస్కరిస్తున్నారు. అయితే ప్రభువారు ఎక్కడ కూడా దాన్ని అగేన్స్ట్ చేయలేదండి. ప్రభువారిని సిలువు మీద వారు నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను కాపాడుకో అన్నప్పుడు ప్రూవ్ చేసుకోవటానికి ఆయన ఏమైనా సిలువును దిగలేదండి. ప్రభు యొక్క జీవితం మొత్తం కూడా మనకి ఏం మాదిరిగా ఉంది అంటే, ప్రభువారు ప్రతిదాన్ని మౌనంగానే ఉన్నాడు. ప్రభువారు నిజంగా నజరేతు వాడా కాదే, బెత్లహేముకు సంబంధించిన వాడు. ఆయన దావీదు కుమారుడు కాదా అంటే దావీదు వంశానికి సంబంధించిన వాడే. ఆయన చిగురుగానే వస్తా అన్నాడు, జెస్సీ యొక్క చిగురుగా. ఆయన పుట్టింది కూడా అదే. ఏ మెస్సీయ కోసం అయితే వీళ్ళు వేచి ఉన్నారో ఆ మెస్సీయ పుట్టాడు. అయినప్పటికీ ప్రభువారు ఎక్కడ కూడా రెసిస్ట్ చేయలేదు. అపోజిషన్ ని రెసిస్ట్ చేయకుండా ఉండటమే అది మీక్నెస్ అంటే. దాని అర్థం ఏంటి అంటే, సమర్థుడైనా కూడా అసమర్థుడిగా ఉండటం. ప్రభువారు ఆ విధంగానే ఉన్నారు. ఆయన నజరేతు వాడు అన్నప్పుడు ఆయన ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదండి. మన జీవితాల్లో కూడా ముందుగానే నిర్ణయించాడు దేవుడు మన జీవితాలని. మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనం తొందరపడమండి. ఒక్కొక్కసారి తొందరపాటు వచ్చేది ఎందుకనంటే వాక్యం మన హృదయాల్లో నిలవదు, అప్పుడే తొందరపాటు వస్తూ ఉండేది, మర్చిపోతాం. ముందుగానే నిర్ణయించాడని ప్రభువారు. మనల్నే కాదు, మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిని కూడా ఆయన నిర్ణయించాడు. అందుకని ప్రభువారు అంటారు చింతపడొద్దని, ఏమి తిందుమా, ఏమి త్రాగుద్దామా, ఏమి ధరిద్దామని చింతపడొద్దని. ఎందుకని, మీ పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు అంటాడు. తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. నిజంగా నేనైతే ఈ ఏరియాస్కి వచ్చానండి ఫస్ట్ టైం నేను రావడం ఇటు గోదావరి జిల్లాల వైపు. నేను ఇటువైపు వచ్చినప్పుడు ఒక దినాన మాకు బస్సులు ఏమీ లేవండి. మేము ఏలేశ్వరం వచ్చిన తర్వాత మాకు బస్సెస్ లేవు. ఇక్కడ రిసీవ్ చేసుకోవటానికి కూడా, ఇక్కడ నుంచి వెళ్ళటానికి కూడా, రాజమండ్రి నుంచి రావడానికి కూడా ఎవరు లేరు. ఆ సమయాన
మాకు ఒక ఆటో, దేవుడు దేవుని దగ్గర ఒక ఆటో వచ్చింది. ఆటో ఏదేదో రూట్లో తీసుకెళ్తా ఉంది, ఏదేదో రూట్లో తీసుకెళ్తా ఉంది, అడవుల్లో తీసుకెళ్తా ఉంది. ఆ టైంలో నాకు ఒకటే ఒకటి కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు ఏంటి తెలుసా అండి, నా భార్య నా పక్కనే ఉంది, తనకు తెలుసు కదా అని చెప్పి నేను కాన్ఫిడెన్స్తో ఉన్నాను. ఎందుకంటే తను ఈ ఊరు అమ్మాయి కదా అని. నిజంగా ఒక వ్యక్తి మీద నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది అదే నాన్న, ఎందుకంటే తనకు తెలుసు అని. నాకు అదే గుర్తు వస్తూ ఉండేది ఎప్పుడు కూడా. ఒక వ్యక్తికి తెలుసా అండి మన జీవితాలు, అది దేవుడు. మనకు తెలియకపోవచ్చు, మన ప్రశాంతంగా ఎప్పుడు ఉంటామో తెలుసా అండి, తెలిసిన వాడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పేసి అనుకున్నప్పుడు. జీవితం అంతా కూడా అరణ్యమే అవ్వచ్చు, ఎటు వెళ్తున్నామో తెలియకపోవచ్చు, ఇబ్బందులే అవ్వచ్చు, ఇరుకు ఇబ్బందులు కొలిమిలో ఉండొచ్చు. అయినప్పటికీ తెలియాల్సింది ఒకటి ఏంటంటే, దేవుడు ముందుగా నన్ను నిర్ణయించాడు. దేవునికి సమస్తము తెలుసు. తల్లి గర్భంలో పడకుండా ముందుగానే నన్ను నిర్ణయించాడు. ఓ, నీ భూమి పునాదులు వేయకుండా ముందుగానే నన్ను నిర్ణయించున్నాడు. ప్రభు తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడని కుమారుడైన దేవుడు ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇవాళ అనేకమైన కుమారులమైన మనము కూడా ఏ విధంగా బ్రతకాలో యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని నుంచి మనం నేర్చుకోవాలి. దేవా నీకెన్ని వందనాలు స్తోత్రాలు దేవా. దేని యందును మేము చింతించకుండా దేవా, మీరు ఏ విధంగా ఈ భూమి మీద సాత్వికులుగా బ్రతికి ఉన్నారో అటువంటి జీవితాన్ని మాకు నువ్వు దయచేయండి దేవా. ఓ తండ్రి, మరి నువ్వు తృణీకరించబడిన వారుగా ఉంటావని దేవా ఆ ప్రవచనంలో తెలియపరచబడింది. అదే విధంగా వారు తృణీకరిస్తున్నప్పుడు దేవా నువ్వు ఎక్కడ కూడా రివోల్ట్ అవ్వలేదు ప్రభా. నిజంగా నిన్ను వెంబడించు వారు దేవా, నిన్ను వెంబడించిన వారిని నీ దేవ వారిని కూడా మరి తృణీకరిస్తారని దేవో తండ్రి, మరి దేవా మరి అనేకమైన శ్రమల పాలు చేస్తారని దేవా, నీ నామం నిమిత్తము చనిపోతారని కూడా చెప్పబడి ఉంది. అయితే అన్నింటిలో కూడా ఆనందించమని చెప్పి ఉన్నావు ప్రభ. దేవో తండ్రి మరి ఆ దినాన మీరు ఏ విధంగా ఉన్నారో ఈ దినాన మేము కూడా ఆ విధంగా బ్రతకటానికి మా అందరికీ సహాయం చేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కృప సంపూర్ణమైన పట్ల తండ్రిని యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రేమను బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా మాకైతే ప్రభా ఎటువంటి ప్రభా అర్హత యోగ్యత లేని వారం ప్రభా. నిజంగా మేము ప్రభా గురి లేకుండా తిరిగిన పరిస్థితులు అనేకములు ఉన్నాయి ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా మాకు మంచి మాదిరిగా ఉన్నారు ప్రభా. సమస్తమును సహించారు. సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ప్రభా మౌనంగా ఉన్నారు ప్రభా. మేము ప్రభా సహానికి ఓడిపోయిన కాదు ప్రభా. నీ మీద మేము ఆనుకుంటూ ఉన్నాం ప్రభా. మాకు ఓర్పును సహనాన్ని అనుగ్రహించండి ప్రభా. సహించుకోవడం మాకు నేర్పించండి ప్రభా. పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభా ప్రభా సమస్తము ప్రభా మమ్మల్ని ప్రభా నీ అరిచేతుల్లో చెట్టి ఉన్నారని ప్రభా. మా కాలగతులు నీ వశములో ఉన్నాయని ప్రభా. మేము సృహను కలిగి ఉంటాం మాకు నేర్పించండి ప్రభా. ప్రభా మాకైతే ఎటువంటి మంచితనం లేదు, ఎటువంటి ఓర్పు ప్రభా. మా మరణ పర్యంతం వరకు నమ్మకంగా ఉండటం మాకు నేర్పించండి ప్రభా. మౌనంగా ఉండటం మాకు నేర్పించండి ప్రభా. ఇచ్చిన ప్రార్థన చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా దేవ, ఏసయ్యని పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ప్రభ. నాయన తండ్రి, ఈ సమయంలో తండ్రి మేమందరం కూడా మీ నామాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. నాయన తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. నాయన తండ్రి, మేము ఓర్పు సహనము కలిగి ప్రభానైన సాత్వికమైనటువంటి మనస్సు కలిగి ప్రభానైన ఎన్ని శోధనలు వచ్చినా ప్రభానైన ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభ ఎన్ని ఇరుకు మార్గాల్లో మేము ప్రయాణిస్తున్న ప్రభానైనా అవన్నీ నైనా మీరు చూస్తున్నారని, మీరు మాతో ఉన్నారని, మీరు మాలో ఉన్నారని మేము నమ్మి విశ్వాసం ఉంచి ప్రభ తండ్రి మా జీవిత ప్రయాణము కొనసాగించడానికి సహాయం దయచేయండి ప్రభా. ఏసయ్య మా జీవితంలో ప్రభానైనా మీరు మాతో ఉండండి ప్రభ. ఏసయ్య మాకి మాకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం నీవే ఏసయ్య తండ్రి. నాయన మాకు ఓర్పును సహనమును దయచేయండి ప్రభా. ఏసయ్య సిద్ధ మనసును దయచేయండి ప్రభా. ఏసయ్య నాయన తండ్రి ప్రభా నిన్ను కలిగి జీవించడానికి ప్రభ, నీతో అంటుకట్టుబడి జీవించడానికి ప్రభ, మా సమస్త పనుల భారము మీ మీద వేయడానికి తండ్రి మా హృదయాలను ప్రేరేపించండి తండ్రి. మా హృదయాలను మీ స్వాధీనంలో ఉంచుకొని ఆయన ప్రభా. ఏసయ్య తండ్రి మీకు ఉన్నటువంటి ఓర్పు సహనము తండ్రి ప్రభ
మాకు కూడా దయచేయండి ప్రభా యేసయ్య, మీరు తృణీకరింపబడి కూడా ప్రభా నాయన తండ్రి, నిందల పాలై కూడా ప్రభా నాయన మీరు నోరు మెదపలేదు ప్రభా యేసయ్య. అటువంటి నాయన ఓర్పును మాకు అనుగ్రహించండి ప్రభా యేసయ్య. ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీకు కృతజ్ఞత కలిగి జీవించడానికి మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి వందనాలయ్యా. తండ్రి, ఈ మధ్యాహ్న సభలో మీ సన్నిధికి వచ్చిన అయినా, మీ పాదాల చెంతకు వచ్చిన అయినా, మీకు మోకరని మీ పాదాల చెంత మా హృదయంలో అంత చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభాల యేసుకే కలిగింది కాక తండ్రి. ఇదిగోనైనా మీ బిడ్డలు వెళ్ళిపో ప్రభా, మరి వివిధ ప్రాంతాలు వేరే వేరే ప్రాంతాలు మీరు ఇచ్చినటువంటి సోషల్ మీడియా టెక్నాలజీతో ప్రభా అందరం కూడా ఏకశేమల ప్రభా ఏకాత్మతో మిమ్మల్ని ప్రభా ఆరాధించి మీ మాట విని మీ మాట ప్రకారం నడుచుకునే ధన్యతను మాకు అనుగ్రహించారు. కృతజ్ఞ స్తోత్రమైన తండ్రి. మరి రోమ తమ్ముడు 29 తమ్ముడు సెలవిచ్చినటువంటి ప్రభ తండ్రి, తండ్రి ప్రభాను రోమ 29:30 హిందీతో 29:30 తరచు ప్రభ, మరి ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళు పిలుస్తారు తండ్రి. ఎవరు పిలుస్తారో నీతి మంతులుగా తండ్రి, నీతి మంతులుగా వారిని మహిమపరచడి తీర్పు ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడిని ఆయన నన్ను చూడు తండ్రి ప్రభ. ఎక్కడ పుట్టిన వాడిని ఇటువంటి వాడిని నన్ను ఈ వైపు తిప్పుకున్నావు తండ్రి. గర్భంలో నిన్ను మరి మరి ఇనిమియాలో చెప్పవుతుంది తమరు, గర్భంలో నిన్ను రూపింపకనిపోయి నిన్ను ఎరుగుతుంది, నువ్వు గర్భం నుండి బయటపడకు నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను చదివించిన తండ్రి ప్రభ. ఇదిగోనైనా ప్రభ, మరి అన్యుల కుటుంబంలో పుట్టిన నేను విగ్రహాది కుటుంబంలో పెట్టిన ప్రభ, నన్ను ప్రభ నీ వైపు నీవే దేవుడి మని నీవే శాశ్వత ప్రభా విస్మయందరూ ప్రభ, ఈ లోకంలో బిడ్డలందరూ కూడా ప్రభ మీరు సృష్టించి పూజిస్తున్న ప్రభ, ఆయన సృష్టిని కాదు అసలు నిజమైన దేవుని నిన్ను గుర్తించిన నిన్ను పుట్టించిన వాడిని నేను ఏర్పాటు చేసి నిర్మించిన మరి నీ నాసికారంధంలో జీవాత్మనది జీవవాయునిచ్చి నా జీవమును నా ప్రాణము నా వాయువుని జీవాత్మనిచ్చి ప్రభ నా జీవ నిలోయించిన చదివించిన తండ్రి, నాకు తెలుసుకుంటున్న కదా అదృష్టాన్ని కలగజేసి నీ వైపు తిప్పుకుని నిన్ను ఆరాధించిన నువ్వే దేవుడివని నిన్ను నిరంతరం కొలిచేకు నీవైపు శిశు దినమల్ల నీ వైపు పని నేను నా కుటుంబ ఆదేశం ఆ యోగ్యతను అర్హతను కల్పించిన దేవా, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆపాదిస్తూ ఏ శక్తి శక్తి సాధించి వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్.